మా తాత ఎప్పుడు అంటా ఉంటాడు, కోటి రూపాయలు సంపాదించినాడు గొప్పడు కాదురా, పొద్దున్నే సుఖంగా ఎరగలిగినాడు గొప్పడు అని. అంతే కదండి, మీరు ఎంత కొనుక్కొని తినగరికి వెళ్ళావు, మీ స్టమక్ ఆపరేట్ చేయాలి కదా. ఇన్ఫ్యాక్ట్ మీ డైలీ మెనూ కూడా మీ మార్నింగ్ మోషనే డిసైడ్ చేస్తుంది. బాగా ఫ్రీ మోషన్ అయిందనుకోండి, ఓహో ఇంకా ఇవాళ బిర్యానీ తినొచ్చు అనుకుంటాం. కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, కాస్త ఏ సలాడ్లో చిక్కుడుకాయ కూర తినాలనుకుంటాం, ఫైబర్ కంటెంట్. అసలు ఇక అంబుజా సిమెంట్లాగా దృఢంగా అయిందనుకోండి, ఇంకా లిక్విడ్ డైట్ మేనేజ్ చేయాలి, ఏ జ్యూస్లో సూప్లో తాగాలి. బట్ మోషన్ విషయంలో ద మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ హీజ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయనకి దొడ్డికి తప్ప వేరే ధ్యాస లేదు. ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ ఉన్న డాక్టర్లందరినీ కన్సల్ట్ చేసాం ఆయన దొడ్డి గురించి. ఇంక డాక్టర్లు అడిగే క్వశ్చన్లు వింటే మనకు చచ్చిపోబుద్ది అవుద్ది. సార్ మోషన్ ఎలా అవుతుందండి? బాగా లూజ్గా అవుతుంది సార్. ఓ బాగా లూజ్గా అవుతుందండి. మరీ అంత లూజ్గా కాదు, కొంచెం లూజ్గా అంటే బంకబంగ అవుతుందా? మరీ బంకగా అంటే అదే ఎలా అవుతుంది సార్? ఓ మాదిరిగా టమాటా పచ్చళ్ళగా అవుతుంది సార్. ఇంకొకడు, సార్ మోషన్ ఎలా అవుతుందంటే మా తాత జస్ట్ ఒక కడ్డీ వచ్చిందండి, ఇంకేమీ రాలేదు అంటాడు. కడ్డీ రాక అందులోంచి వాచీలు ఉంగరాలు వస్తాయండి. ఇంకా ఈ ఇంగ్లీష్ డాక్టర్తో పని అవుదనే మా తాతను ఆయుర్వేదం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. వాళ్ళు మరీ గొర్రం, సార్ మోషన్ ఏమైనా ఫౌల్ స్మెల్ వస్తుందా అండి అని అడిగాడు. మోషన్ ఫౌల్ స్మెల్ రాక అంబికా దర్బార్ పది వాసన వస్తుందా? ఇక షిట్ సినిమా అయితే పిత్తులు ట్రైలర్స్ లాంటివి. మా తాత ఎప్పుడో సామెత చెప్తూ ఉంటాడు, డుర్రుమన్న పిత్తు భయము లేని పిత్తు, డుస్సుమన్న పిత్తు లోకమంతా మత్తు. మనం పెత్తాలంటే 190 సార్లు ఆలోచిస్తాం, ఎవరు లేని టైంలో, లిఫ్ట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, రత్నదీప్ సూపర్ మార్కెట్లో మూలకెళ్ళి ఇలా పెత్తుతూ ఉంటాం. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, లివింగ్ రూమ్లో అందరూ కూర్చొని ఉంటారు, వీళ్ళు మాత్రం గర్వంగా పెత్తుతారు. బట్ ఇఫ్ యూ వర్ టు టేక్ మై అడ్వైస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ షిట్, షిట్ విషయంలో నా అడ్వైస్ తీసుకోవాలంటే ఫాలో యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎవరి సలహాలు వినొద్దు. నేను ఒకసారి ఇలాగే ఆల్మోస్ట్ మంత్ అండ్ సత్యనారాయణ గారి పని చేద్దాం అనుకున్నా. నాకు ఒకసారి కాన్స్టిపేషన్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక డైట్ ప్లాన్ ఇచ్చాడు, సుఖ విరేచనం అవ్వాలంటే ఉదయాన్నే నానబెట్టిన ఉలవలు, మధ్యాహ్నం మొలకెత్తిన శనగలు, రాత్రికి తోడుబెట్టిన పెరుగులో మెంతులు కలుపుకొని తినండి అని చెప్పాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి ఆయన చెప్పినవన్నీ తినేసి రాత్రికి పడుకున్నా. ఎరే పొద్దున్నే ఎరగొట్టేసాను. పొద్దున్న లేచేసరికి ఆయన చెప్పిన ఉలవలు శనగలు మెంతులు మొత్తం పిట్టంగట్లు లోపల కూర్చుంది. ఒక్కలోంచి ఎలకలకి అలా చూస్తూ ఉంటుంది తప్ప ఒక్క చితుకు కూడా బయటికి రాలేదు. కాబట్టి మా తాత చెప్పినట్టు ఉదయాన్నే ఏ బాధరబందీ లేకుండా దొడ్డుకి వెళ్ళగలిగిన వాడే గొప్పోడు. ఇదే నా లైఫ్ ఫిలాసఫీ. కాబట్టి మీరందరూ కూడా బాగా తినండి, బాగా ఎరగండి. జీవితంలో ఇంతకంటే మీరేం చేయలేరు బెట్.